హాయ్ ఫ్యాన్స్ వెల్కమ్ టు సుమా తెలుగు ఛానల్ హోమ్ ఐడియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నాగుల పంచమి కదా పుట్టకి పాలు పోద్దామని గుడికి వద్దామా లేదా మన జనాలు ఎలా ఉంటారో ఏమో వద్దామా లేదా వద్దామా లేదా అనుకుంటూ బయలుదేరామండి ఈ క్రిటికల్ లో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకుంటూనే బయలుదేరానండి మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్తాం కదా ఏదైనా మంచిగా అనిపించకపోతే మళ్ళీ గిల్టీగా ఉంటుంది గుడికి వెళ్ళలేదు కదా అందుకే అలా అనిపించి జరిగింది ఇలా జరిగింది అని అనిపిస్తుందని తొందర తొందరగా ఎవరిని తగలకుండా దూరం దూరం నుంచి చేసేసుకుని వచ్చేసానండి పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళామండి ఆ టైంలో వెళ్ళేసరికి జనాలు ఇంకా ఎక్కువ పోగవ్వలేదు ఇంకా లేట్ అయినా కొద్ది జనాలు అవుతారు కదా అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళేసి వచ్చేసాము నా వెనకాల చూస్తున్నారు కదండి అదే పుట్ట పుట్ట ఏంటంటే పాలు నీళ్లు పోసి పోసి కరిగిపోయిందో ఏమో తెలియదు ఫ్లాట్గా అయిపోయింది నేను ఎప్పుడు వెళ్ళినా వేరే చోటుకి వెళ్ళేదాన్ని అప్పుడు ఏంటంటే ఆ రెంట్ హౌస్కి దగ్గరగా ఉండే గుడికి వెళ్ళేదాన్ని అక్కడ పుట్ట కూడా ఇలాగే కరిగిపోయింది పాలు పోసి పోసి గుళ్ళో పాలు అవి పోసేసుకుని ఇంటికి వచ్చేసానండి రాగానే మళ్ళీ శానిటైజ్ అదంతా చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పంచమి రోజు మెయిన్ థింగ్ ఇదేనండి ఇదేంటంటే పుట్టలో మనం పాలు పోస్తాం కదా ఆవు పాలు పోసి పోసి వచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా పాలు తీసుకుని వస్తాము ఆ పాలతో ఇంట్లో ఆడపిల్లలు కానీ ఆడపడుచులు కానీ ఉంటారు కదా వాళ్ళతో ఇంట్లో వాళ్ళందరూ కళ్ళు కడిగించుకుంటారు ఎందుకంటే ఆ కడిగి తర్వాత మళ్ళీ నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి జొన్న పేలలు ఉంటాయి కదా వాటిని పెడతారు ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం అండి మాకు ఇలా ఎందుకు కడుగుతారో ఏమో నాకైతే తెలియదు కాకపోతే ఆ ఉపాలతో కళ్ళు కడుగుతారు నాకు అబ్బాయి ఒక్కడే కదా ఆడపిల్లలు లేరు కదా మా బావగారి కూతురండి తను ప్రతి సంవత్సరం వచ్చి కళ్ళు కడిగి వెళ్తుంది ఇలా కడిగి వెళ్ళి కడిగిన కడిగిన తర్వాత ఏంటంటే ఆడపిల్లలకి కట్నం పెట్టాలి ఇది మా సాంప్రదాయం తిను మా గారి కూతురు పెద్దమ్మాయి అక్షిత తన పేరు తర్వాత చిన్నమ్మాయి ఇంకో అమ్మాయి కూడా ఉంది మీకు క్లియర్గా తను కనిపించలేదు కదా మళ్ళీ వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో చూశాను అయ్యో అమ్మాయిలతో సరిగ్గా రాలేదు తీయాల్సింది వీడియో వీళ్ళతో ఇంకోటి ఏదైనా మంచిగా అని అనిపించింది మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మీకు వాళ్ళని చూపిస్తాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ పెద్దమ్మాయి కడిగిన తర్వాత చిన్నమ్మాయి కడిగేస్తుంది ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు అందుకే మీకు తెలియట్లేదు అనుకుంటా ఈ చిన్నమ్మాయి కళ్ళు కడిగి బొట్లు బొట్టు పెట్టి పేళాలు పెడుతుంది తను పెద్ద అమ్మాయి చేసి వెళ్ళిపోయింది నేను కూడా ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా అమ్మకి నాన్నకి తర్వాత అన్నయ్యలకి కళ్ళు కడిగేదాన్ని ఈ సంవత్సరం కరోనా భయంతో వెళ్ళలేదు భయం నాకు ఆ జర్నీ కూడా భయం అనిపించి వెళ్ళలేదండి ఈ సంవత్సరం అన్నయ్య కూతురుంది కదా తనతో కడిగించేసుకున్నారు అమ్మ వాళ్ళు తర్వాత అమ్మాయికి కాళ్ళు మొక్కుతున్నామండి ఇదంతా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగే ప్రొసీజరేనండి చూస్తున్నారు కదా ఇద్దరు అమ్మాయిలు ఓకే ఫ్రెండ్స్ కళ్ళు కడుక్కోవడం అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏంటంటే మా తోటి కోడలకి తర్వాత ఇద్దరు అమ్మాయిలకి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు కదా శ్రావణ మాసంలో తాంబూలం పెట్టానండి పసుపు పొట్టించి ఇద్దరికి ప్రతి సంవత్సరం నా మాసం అంటే చాలా పండగగా అనిపించేది ప్రతి సంవత్సరం ఏంటంటే శివాలయం దగ్గరలో ఉండేది నేను ఉన్న ఇంటి దగ్గర ప్రతిరోజు కుంకుమ పూజ చేసేవారు నెల మొత్తం నేను ఖచ్చితంగా వెళ్ళేదానండి ఏది ఏమైనా కుంకుమ పూజకి మాత్రం వెళ్ళేదాన్ని ఇక్కడికి వచ్చిన నుంచి ఏంటంటే ప్రతిదీ డిసప్పాయింటింగ్గానే అనిపిస్తుంది మొన్న అబ్బాయి బర్త్డే కూడా అలాగే జరిగింది ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇలాగే జరుగుతుంది పంచంకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్న డిసప్పాయింట్ కూడా ఉంది నాకు అన్నీ ఇలాగే జరుగుతున్నాయని కొంచెం బాధగా అనిపించింది కానీ ఇంకేం చేస్తాం అన్నీ చేసేసుకుంటున్నాం అలాగే పిల్లలు కెమెరా ముందుకు రావడం ఫస్ట్ ఏం కదా కొంచెం డిఫ ఇదవుతున్నారు తర్వాత వాళ్ళకి తాంబూలం పెట్టేశాను తర్వాత నా నాకు పెట్టింది నా మా కోళ్ళు నాకు తాంబూలం పెట్టిందండి మొత్తం కంప్లీట్ వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే నాకు అంతా ఎందుకో సరి మంచిగా అనిపించలేదు అందుకే ఏం వీడియోలు ఏం తీయలేదండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత తను నాకు తాంబూలం పెట్టిందని చెప్పాను కదా ఇది జరిగిందండి నుంచి నాగుల పంచమి రోజు